హాయ్ అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం ఈ బెండకాయలతో భెండీ కట్ట అంటే బెండకాయ పులుసు తయారు చేద్దాం. చూడండి, బెండకాయలని వాటర్లో ఒక 2 నిమిషాలు పట్టు నానబెట్టేసి బాగా కడిగేస్తున్నాం అండి. చూడండి, భెండీస్ని అదేనండి బెండకాయలని బాగా వాష్ చేసేసి ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అండి. ఇక ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి, ఒక పచ్చిమిర్చి 3 భాగాలు చేసి పెట్టుకున్నాం అండి. ఒక పెద్ద సైజు టమాటా అండి, కొద్దిగా మన టేస్ట్ అనుసారంగా చింతపండు వాటర్లో నానబెట్టేసామండి. ఇక పాత్రలో ఆయిల్ వేసామండి. ఇప్పుడు ఇక మనం ఈ ఆయిల్లో ఈ పచ్చిమిర్చి పెద్ద ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నామండి. అది ఆయిల్ మనం కొద్దిగా హెచ్చు తగ్గుగా వేసుకోవచ్చండి. వేస్తున్నాం కదండి, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం చిన్నపాయలు పేస్ట్ అండి. ఇంకా ఒక 1 నిమిషం పాటు ఈ పెద్ద ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కను ఇందులో యాడ్ చేసేస్తున్నామండి. బెండకాయ పులుసు అదేనండి భెండీ కట్ట అందరూ తయారు చేస్తారు, కానీ మా ఛానల్ ద్వారా మా వ్యూవర్స్కి చూపించాలని ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేస్తున్నామండి. 1/2 స్పూన్ ఉప్పు అండి, కొద్దిగా పసుపు అండి, పాటు లో ఫ్లేమ్ మీద ఈ బెండకాయని ఇలాగే మగ్గనిద్దామండి. మన బెండకాయలు ఇలా మెత్తగా లో ఫ్లేమ్ మీద ఉడికిపోయాయండి. ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసేద్దామండి. ఇక 1 స్పూన్ కోకో పౌడర్ అండి, చూస్తున్నారు కదండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇవన్నీ బాగా 1 నిమిషం పాటు అలాగే లో ఫ్లేమ్ మీద కుక్ అవనిద్దామండి. మన భెండీ చక్కగా ఉడికిపోయిందండి. టమాటా పీసెస్, ఉప్పు, పసుపు, కారం, కోకో పౌడర్, అన్నీ అల్లం చిన్నపాయలు పేస్ట్తో ఇక మనం ఇప్పుడు ఇందులో ఓన్లీ ఒకటే యాడ్ చేయాలండి, అదేనండి చింతపండు పులుసు అండి. బాగా మెత్తగా మిక్స్ చేసేసి ఈ పులుసు ఇందులో యాడ్ చేసేసామండి. మన టేస్ట్ అనుసారం కొద్దిగా పులుపు లేదంటే తక్కువ పులుపు అలాగా మనం చూసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవటమేనండి. ఇక లో ఫ్లేమ్ మీద ఈ బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. 2 నిమిషాల్లో కొద్దిగా కొత్తిమీర రెబ్బలు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే లేదండి. చూస్తున్నారు కదండి, బీబీ షఫికా హోమ్లీ కిచెన్ షార్ట్స్ ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ప్లీజ్. ఉంటానండి, బై అండి.